నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమం కంపోజర్. తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదమిది. సేంద్రియ సాగులో ఉన్న అన్ని సమస్యలకు ఈ ద్రావణం ఒక్కటే సరైన పరిష్కార మార్గమంటూ రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వేస్ట్ డీకంపోజర్ అంటే ఏంటి, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే దానిపై ఇవాల్టి నేలతల్లి స్పెషల్ ఫోకస్. సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సాగు చేస్తున్న రైతులకు సేంద్రియ ఎరువులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ సమస్యను దూరం చేసి మరింత మంది రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది గజియాబాద్ జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం. రైతులు పంట సాగులో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. పంటలను కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో రసాయనాల వల్ల భూమి సారాన్ని హరింపజేస్తున్నారు. పంట దిగుబడి కోసం అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి రసాయనాలను పంటలపై పిచికారీ చేస్తున్నారు. అంతేకాదు, హానికారకమైన మందుల వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతును రక్షించి సేంద్రియ సాగు వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు సేంద్రియ ఎరువులు దొరకడం కష్టమవుతోంది. అందుకే గజియాబాద్ జాతీయ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం డైరెక్టర్ కిషన్ చంద్ర సహజ రీతిలో వేస్ట్ డీకంపోజర్ రూపొందించారు. ఇది రైతుల పాలిట వరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వేస్ట్ డీకంపోజర్ ద్రావణం గురించి తెలుసుకున్న వేలాది మంది రైతులు దీన్ని సంపూర్ణ సేంద్రియ ఎరువుగా, పురుగుల మందుగా అన్ని రకాల పంటలపై వాడి సత్ఫలితాలు పొందుతున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయాలని, రైతుల్లో ఆరోగ్యకరమైన సేంద్రియ ఉత్పత్తులు తినాలని ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం చేయటానికి కావలసిన ఉత్పత్తులు, ఆర్గానిక్ ఇన్పుట్స్ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో లభించటం లేదు. సొంతంగా చేసుకోవాలన్నా సులువైన పరిస్థితి లేదు. అందుకే భారత ప్రభుత్వం రైతన్నలకు ఈ వేస్ట్ డీకంపోజర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేస్ట్ డీకంపోజర్ అంటే మల్టీపొటెంట్ ఆర్గానిక్ ఇన్పుట్. దీన్ని అన్ని రకాల పంటలకు వినియోగించుకోవచ్చు. కేవలం 20 రూపాయల్లోనే రైతులకు లభిస్తుంది. రైతులకు ఉన్న ఆర్గానిక్ ఇన్పుట్ సమస్యను దూరం చేస్తుంది. వేస్ట్ డీకంపోజర్ రసాయనాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇందుకు అవలంబించాల్సిన విధానాలేంటి, దీన్ని రైతులు ఎలా వినియోగించుకోవాలి, వేస్ట్ డీకంపోజర్ వాడకంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇప్పుడు తెలుసుకుందాం. వేస్ట్ డీకంపోజర్ మరి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది ఒక మైక్రోబియల్ కన్సార్షియా, అంటే సూక్ష్మ జీవుల యొక్క సముదాయం. ఇది ఒక 30 ml బాటిల్. ఈ 30 ml బాటిల్ని కనుక రైతు ఒకసారి తీసుకుంటే 20 రూపాయలకు, దీన్ని ఒక 200 లీటర్ డ్రమ్లో నీళ్ళలో 2 కిలోల బెల్లం వేసి బాగా కలిపి, తర్వాత ఈ బాటిల్లో ఉన్న పదార్థాన్ని కనుక ఆ బెల్లం నీళ్ళలో వేసి కలిపి 5 రోజులు ప్రొద్దున సాయంత్రం అలా కలుపుతూ దానిపైన కవర్ చేసినట్టయితే దీంట్లో ఉన్న పదార్థము ఆ డ్రమ్ లోపల పూర్తిగా తయారైపోతుంది. తోడుకొని 5 రోజుల్లో తయారవుతుంది. మరి ఈ తయారైందా లేదా అని గుర్తుపెట్టడానికి మనము ఎలా గుర్తుపెట్టవచ్చానంటే, మొదటగా ఆ బెల్లం కలర్లో ఉన్నటువంటి నీళ్ళు లేత పసుపు రంగులో, క్రీమ్ కలర్లో తయారవుతాయి. తర్వాత దానిపైన కొంచెం లైట్గా నురగ అనేది కనిపిస్తుంది. తర్వాత దాంట్లో మనకు ఒక పులిసిన వాసన అనేది కనిపిస్తుంది. ఈ మూడు సుగుణాలు కనుక దాంట్లో కనిపించినట్టయితే
లేదంటే అట్టులాగా కట్టినట్టయితే మనకు ఈ వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ తయారైందని చెప్పేసి తెలిసిపోతుంది. అప్పుడు ఈ తయారైన మిశ్రమాన్ని మనము పొలంలో లేదనంటే విత్తన శుద్ధికి కానీ లేదంటే పిచికారికి కానీ రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ను నేలలో నీరు పారించేప్పుడు అందించినట్లయితే 6 నెలల్లో సేంద్రీయ కర్బనం విపరీతంగా పెరుగుతుంది. నేలలో పోషకాలు పెరుగుతాయి. పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. విత్తన శుద్ధికి వేస్ట్ డీకంపోజర్ను వినియోగించుకోవచ్చు. ఈ ద్రావణంతో విత్తన శుద్ధి చేసినట్లయితే 100% జర్మినేషన్ పొందొచ్చు. ఆవు పేడ, పశువుల పేడ, గోపంచకం అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. జీవామృతం, పంచగవ్యకు ఇది ప్రత్యామ్నాయం అని సూచిస్తున్నారు. పంట సమయంలో ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే పురుగును నివారించవచ్చు, తెగుళ్లను, రోగాలను అరికట్టొచ్చు. వరి, పత్తి, మిరప పంట కోతలు పూర్తయిన తరువాత వాటి మొదళ్లు, దుంపలు తొలగించటం పెద్ద సమస్య. పంటల అవశేషాలు పీకాలన్నా, తగులబెట్టాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు వ్యర్థాల తొలగింపు భారంగా మారుతోంది. మిగిలిపోయిన వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే విధంగా వేస్ట్ డీకంపోజర్ను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఈ ద్రావణం ఎలాంటి పంట వ్యర్థాలనైనా సులభంగా తీసివేస్తుంది. 100,000 టన్నుల వ్యర్థాలను కేవలం 30 రోజుల్లో సేంద్రీయ ఎరువుగా మార్చేస్తుంది. ప్రపంచంలో మొదటిసారిగా రైతులు తమంతట తామే తయారు చేసుకుని పొలంలో వాడుకోదగిన బహుళ ప్రయోజనకారి ఇది. రైతులు పంట సాగులో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరకటం లేదు. 11 ఏళ్లపాటు ప్రయోగాలు చేసి శాశ్వత పరిష్కారం వెతకడమే లక్ష్యంగా ఈ డీకంపోజర్ ద్రావణాన్ని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. రైతు 20 రూపాయలతో కొంటే చాలు, జీవితాంతం వాడుకోవచ్చు. పశువుల వ్యర్థాలు, పంట అవశేషాలను ఒక దగ్గర తీసుకొచ్చి కుప్పగా వేసుకుని 1 టన్ను వ్యర్థాలపై 100 లీటర్ల ద్రావణాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే 40 రోజుల్లో నాణ్యమైన ఎరువు తయారవుతుంది. ఈ ఎరువును రైతులు ఉపయోగించుకోవచ్చు. పంట కోత పూర్తయిన తర్వాత మొదళ్లు మునిగే వరకు పంట చేనులో నీరు నింపి అందులో ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే పంట చేనులోని వ్యర్థాలు కుళ్ళిపోయి అక్కడే ఎరువు తయారవుతుంది. పంజాబ్, హర్యానాలో బీడుబారిన నేలల్లో వేస్ట్ డీకంపోజర్ వాడకంతో మంచి ఫలితం వచ్చింది. నేలలో పోషకాలు పెరిగాయి. ఎకరంలో 400,000 వానపాములను గుర్తించామంటున్నారు శాస్త్రవేత్త ప్రవీణ్. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు దీన్ని వినియోగించి మంచి ఫలితాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వేస్ట్ డీకంపోజర్ను తీసుకుని సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేస్ట్ డీకంపోజర్ గురించిన రెస్పాన్సు చాలా అధికంగా ఉంది. రైతన్నలంతా కూడా మరి వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే వేస్ట్ డీకంపోజరు మాకు లభ్యమవుతలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అనేక సార్లు మా గజియాబాద్ సెంటర్కి ఫోన్ చేయడం జరుగుతుంది. అయితే కావాల్సినన్ని బాటిల్స్ మేము మా రైతు సేవా కేంద్రంలో ఇంతకుముందు చెప్పినటువంటి బాబుఖాన్ ఎస్టేట్లో మా రీజనల్ కౌన్సిల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదంటే రైతన్నల దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్, తయారైన సొల్యూషన్ని 1 లీటరు 2 లీటర్లకు తీసి తయారైన తర్వాత ఇతరుల రైతులకు ఇస్తే వాళ్ళు కూడా తమ పొలంలో తయారు చేసుకుంటారు. మ
మరి ఈ వేస్ట్ డీకంపోజర్ బాటిల్ను రైతులు పొందాలంటే ఏం చేయాలి? ఒకసారి బాటిల్ను కొనుగోలు చేసినట్లయితే మళ్లీ కొనాల్సిన అవసరం ఉంటుందా? వేస్ట్ డీకంపోజర్ను వినియోగించుకునేందుకు ఏమైనా కాలపరిమితి ఉందా? తోటి రైతులకు దీన్ని అందించవచ్చా? శాస్త్రవేత్త మాటల్లోనే విందాం. రైతాంగానంతటినీ కూడా సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని చెప్పేసి మరి వెన్నుదన్నుగా నిలుస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి ఉన్న మరి ముఖ్యమైన ఒక షార్ట్ కమింగ్ ఏంటంటే రైతులు అబ్జర్వ్ చేసింది ఇన్పుట్. ఈ ఇన్పుట్ ప్లేస్లో మరి వేస్ట్ డీకంపోజర్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వేస్ట్ డీకంపోజర్ని రైతులు యూజ్ చేసినప్పుడు మరి వాళ్లకు అత్యధికంగా మరి ఈల్డ్స్ రావడం, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఖర్చు తగ్గిపోవడం, మరి ఒక్కసారి ఒక 20 రూపాయలతో ఈ వేస్ట్ డీకంపోజర్ని కనుక కొనుక్కున్నట్టయితే వాళ్ళు తమ పొలంలోనే ఒక 200 లీటర్ల నీళ్ళలో 2 కిలోల బెల్లం వేసి తయారు చేసుకొని దాన్ని ఎరువుగా, పురుగుల మందుగా, తర్వాత మరి సాయిల్ హెల్త్ రివైవల్గా దీన్ని వాడుకుంటున్నారు డీకంపోజ్ చేయడానికి, అది ఎలాంటి నష్టం లేకుండా. అయితే ఇతర రైతులకు కూడా మనం ఈరోజు అవగాహన కల్పిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్పై రైతుల్లో అవగాహన పెంచేందుకు గజియాబాద్ జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేస్తోంది. రైతులకు శిక్షణను ఇవ్వడంతో ఆర్గానిక్ సర్టిఫికేషన్ గురించి తెలియ Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. 'Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. 'Cause I can't move on till I let go. Every breath hold, 'cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold, 'cause I can't move on till I let go. తక్కువ పెట్టుబడితోటి వ్యవసాయం చేసుకునే అత్యద్భుత అవకాశాన్ని రైతులు వినియోగించుకోలేరని మనవి. వేస్ట్ డీకంపోజర్ వాడకం మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి గజియాబాద్ నుండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది. వారు వచ్చి ఇక్కడి రైతులకు వేస్ట్ డీకంపోజర్ ఎలా వాడాలి, వాడితే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి చక్కగా వివరించడం జరిగింది. రైతులు కూడా అంటే ఇప్పటి నుండి అంటే ఇప్పుడు ఈ రవి క్రాప్స్ నుండి వేస్ట్ డీకంపోజర్ వాడి లబ్ధి పొందుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. వేస్ట్ డీకంపోజర్ అనేది రైతుల పాలిట్టే ఒక వరప్రసాదం అనుకోవాలి. ఎందుకంటే ఇది ఒక 20 రూపాయలే వస్తూ ఉంది, పెట్టుబడులు కూడా తగ్గుతాయి, తర్వాత రోగాలు రావు, పంట దిగుబడులు కూడా బాగా వస్తాయి, భూమి ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా వేస్ట్ డీకంపోజర్ వాడాలని కోరుతున్నారు. నేరుగా సేంద్రియ ఇంటి పంటలకు మొక్కలకు ద్రవరూప ఎరువుగా పురుగు మందుగా వాడుకోవచ్చు. మురుగు కాలువల దుర్వాసనను ఈ ద్రావణం చల్లిన గంటలో పోవడంతో పాటు దోమలను ఈగలను సైతం పారదోలుతోంది. మరుగుదొడ్డి సెప్టిక్ ట్యాంకులో 5 లీటర్ల ద్రావణం పోస్తే ట్యాంకులో వ్యర్థాలు కుళ్ళిపోయి గ్యాస్ వల్ల ట్యాంకుకు పగుళ్లు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.